ప్రొఫైల్లో చాలా మలుపులు చాలా అంటే రచయితగా చూస్తే అన్ని ప్రయోగాలు చేశారు సో నాటక ప్రయోగ తర్వాత అన్ని రకాలుగా రంగస్థలం కానివ్వండి సినిమా రంగం కానివ్వండి అంటే ఇన్ని ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి అవ్వాలి అంటే మీ ఫౌండేషన్ ఏదో స్ట్రాంగ్గా ఉండి ఉండాలి అంటే ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది ఒక విపరీతమైన అర్జి రాధాకృష్ణ చిన్నతనం నుంచి ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నా ఏట మొదటి కథ రాశా కథ మొదటి కథ ఈ వయస్సులో నేను ఇంత ఉత్సాహంగా ఇంత చురుకుగా ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నానంటే ఒక యాభై నాలుగు సంవత్సరాల కిందట నా ఉత్సాహం ఎంతవరకు ఉండి ఉంటుందో మీరు అదొక ఫైర్ ఫైర్ అదొక ఫైర్ ఓకే ఆ రోజుల్లో వర్ణాకులర్ జర్నలిజం లేదు అవును ఇన్ని తెలుగు పత్రికలు లేవు ఇన్ని ఇంత ఇంత సాహిత్యానికి ప్రవేశం లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో మనం చేసే ఏ వృత్తి అయినా మనకి ఉపాధి కావడము మనకు ఆదాయం ఇవ్వడము ముఖ్యంగా భావించేవారు మనకి తెలుసో తెలియక మనం చదువుకుని ఏ చదువు మనకు అన్నం పెట్టడం అవును బీఎస్సీ చదువుకున్నవాడు రెషన్ షాప్లో ఎందుకు పనిచేయాలో బిఏ చదువుకున్న వాడికి ఏదో జనాభా లెక్కల ఆఫీసులు ఎందుకు పనిచేయాలో మనకి అప్పటికి తెలియదు ఇప్పటికీ తెలియదు కనుక రెసిస్టెన్స్ ఎక్కువ ఉండేది రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది చేయాలనే తాపత్రయం ఎక్కువ ఓకే సో తొక్కిపెట్టిన పరిస్థితి విజృంభించినట్టుగా అంతకే అంతకే అంతకంతకు పెరుగుకుంటూ రావడము వాటికి వాటిని వెంటిలేట్ చేయగలిగే వాతావరణం నాకు సమకూరడం నేను ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేటప్పటికి నాకు పదహారేళ్ళు పదహారు పద్నాలుగు పదహారు పదహారు నుంచి పంతొమ్మిది కేవి గోపాలస్వామి గారు నాటకాలు ఇవన్నీ ఒక మాకు తెలియకుండానే ఒక అద్భుతమైన స్ఫూర్తిని ఓకే నా చుట్టూ ఉన్న వాతావరణమే నేను ఏమి చేయాలనుకుని రెగ్యులేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ వచ్చి ఓకే ఆ జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తాను ఇప్పుడు మిగతా మీరు అన్నారే ఇవన్నీ యాక్సిడెంట్స్ నన్ను నా మానాన్ని నన్ను వదిలేస్తే నేను రచయితన అయ్యేవాడినేమో నా మానాన్ని నేను వదిలేస్తే నేను అటు అయ్యేవాడినేమో నేను ఏనాడు సినీ రచయితన అవుదాం అనుకోలేదు ఏనాడు సినీ నటుండి అవుదాం అనుకోలేదు నేను సినీ నటుండి కాకుండా ఇరవై ఏడు సినిమాలు రాశాను రాధాకృష్ణ గారు నమ్మండి ఓకే పంతొమ్మిది వందల అరవై మూడులో ఇదే హైదరాబాద్లో కూర్చుని నేను మొదటి సినిమా రచన చేసిన నేను దిక్కుపాటి మసూర్ అన్న తా అంటూ ఉండేవారు మీరు వేషం వేయాలి మారుతీరావు గారు నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవాడు ఆల్ ఇండియా రేడియోలో వేషం అవును రాయడమే నిషిద్ధం కాంటాక్ట్ రూల్స్ ప్రకారం దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళం అంటే గొల్లపూడి అన్నవాడు రచయిత గొల్లపూడి అన్నవాడు మా ఆవిడ ఏదో అవును అయితే అనవసరంగా స్టే కనిపిస్తూ ఎందుకు నీళ్ళు కమిట్మెంట్ ఇబ్బందులో పడడము అనే ఆలోచనతో ఇరవై సంవత్సరాల జోలికి వెళ్లే ఈ ఈ సినిమా రాయడం అన్నదే నేను ఎప్పుడు ఊహించలే పంతొమ్మిది వందల అరవై మూడులో నేను ఆల్ ఇండియా రేడియోలో వచ్చి చేరితే మాకు మా మా సహచరులు మీరు అడిగారే ఎలా దీనిలో దూరేరని మా సహచరుల పేరు చెప్తే ఒక భువన విజయంలో ఉండేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బాలాంత రజనీకాంతరావు గారు శంకరమేణి సత్యం కాశర భరద్వాజ్ గారు వేలూరు సహజానంద గారు జీవి కృష్ణారావు గారు ఏమి మునిమాణిక్య నరసింహారావు గారు నాయన సుబ్బారావు గారు మీరు నమ్మితే స్థాన నరసింహరావు గారు వీళ్ళందరితో పనిచేశారు ఒక పదిహేడు పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడు కలిసి పనిచేస్తే పద్నాలుగో ఏట రచనా వ్యాసంగం ప్రారంభించిన ఒక కుర్రాడిలో ఉత్సాహం ఎలా స్కై రాకెట్ అవుతుంది మీరు ఊహించండి అప్పటికి ఇప్పటికీ అయిందండి ఆయన ఒకరోజు దాశరథి గారు నన్ను పిలిచి మారుతిరా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నాడు ఎందుకండి నన్ను దుఃఖపటి మస్తున్నారు నేను కలుద్దాం అనుకుంటున్నారయ్యా దుక్కుపాటి మసూరు నన్ను కలవడం ఏమిటండి ఆయన మహానుభావుడు అన్నపుణ పిక్చర్స్ అవసరం అయింది నువ్వు ఎక్కడున్నా చెప్పు నేను గగన్ మహల్ రోడ్ లో చిన్న కారు షెడ్యూల్ లాంటి షెడ్డులో ఉండేవాడిని ఒక గడ్డి మోడ చిన్న బల్ల దుక్కిపాటి మసూర్ వారి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పిక్చర్స్ దాని దాసర్ది గారు వచ్చారు రెండింటి మీద కూర్చున్నా కూర్చున్నాను ఆయన చూస్తే ఆ రోజుల్లో మేమందరం భయపడే వాళ్ళం మా అందరికీ ఆయన ప్రిన్సిపాల్ అని పేరు నేను సూర్యకాంతమ్మ గారు తాతనే రామారావు మీ అందరం సావిత్రి గారు అందరం మారుతిరారు గారు నాకు పిక్చర్ రాసి పెట్టాలని నేను పిక్చర్లు ఎప్పుడు రాయలేనండి రాయలేదు నాకు తెలియదు పిక్చర్లు రాయడం కూడా అని నేను చాలాసేపు మరాయించాను దాశరథి గారు మాట్లాడు నీకు తెలియకపోతే ఆయన తెలుసు ఎలా రాయించుకోవాలో నువ్వు పద అన్నాడు అట్లా మొదలైంది సో ఫస్ట్ అది తాజ్మహల్ హోటల్లో పద్దెనిమిదో రూమ్ నెంబర్ నాకు ఎప్పటికీ గుర్తుంది ఇలా తలుపు ఓపెన్ చేస్తే అప్పటిదాకా నేను రాసిన పుస్తకాలన్నీ ఆయన బెడ్ మీద ఉన్నాయి ఓకే దుక్కుపాటి రావు గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఆంధ్ర పరిషత్తు పరిషత్ నుంచి వచ్చాడు కనుక ఒక ఆత్రేయ గారు వీళ్ళందరికీ ఒక రావులు సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఉండేది ముదినేపని వీళ్ళ వీళ్ళ అత్తగారు ఊరు ముదినేపల్లి వెళితే ఇద్దరు నాగేశ్వరాలు పెట్టుకుని కూర్చునే వాటి ఆయన ఒక నాగేశ్వరరావు చేయాలా ఒక నాగేశ్వరరావు అక్కని అందరినీ పోషిసి ఆయన ఆ నాటకాలు వేయించి కనుక ఒక రచయితని కూర్చోపెట్టుకుని ఏదో కొత్తదనాన్ని వాళ్ళలోంచి తెచ్చుకోవడం అనే అలవాటు సంప్రదాయము తెలిసిన వ్యక్తి ఆయన ఇప్పటికీ చెప్తుంటాను ఆయన నా గురువు గారు సో మొదటి సినిమా ఆయనకే రాశారా డాక్టర్ చక్రవర్తి డాక్టర్ చక్రవర్తి ఇంకా ఇంకా చాలా గర్వంగా చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి మనిషిని తీసుకెళ్తా నా మొదటి సినిమాలో నేను రాసిన మొదటి సీన్ ఫెయిర్ కాపీ రాసుకున్న ఒక మహానుభావుడు పేరుంది కే విశ్వనాథ్ గారు అవునా ఓకే ఆయన కో అన్నాడు నేను రాయమని చెప్పాలో రాయకూడని చెప్పాలో ఇండస్ట్రీ గురించి పెద్ద పరిచయం లేదు గది చూస్తుంటే శాంతి నగర్ ఇక్కడ ఉండే శాంతి లో శాంతి నగర్ లో హౌస్ తీసుకున్నారు ఓకే ఈ గదిలో సావిత్రి ఈ గదిలో జగ్గే గారు ఇక్కడ గుమ్మడి గారు తెల్లవారులు వేస్తే షూటింగ్ వీళ్ళందరూ ఇవాళ స్టార్స్ ఏమున్నాం అండి తెల్లవారులు వేస్తే మీకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తాడు వాళ్ళు మారుతాడు ఇంకెక్కడో కనిపిస్తాడు కదా అందులో స్టార్స్ అంటే నిజంగా స్టార్స్ వాళ్ళని చూస్తూ ఉంటే ఏమి ఉత్సాహము ఆ రోజుల్లో అలాగా నా రచన ప్రారంభమైందండి సో మీ కాపీ లెంట్ ఐ ఐ లెంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దీస్ పీపుల్